నీ పరువు నువ్వే తీసుకోవాలని డిసైడ్ అయ్యావా నిఖిల్ అంటూ నాగార్జున గారు నిఖిల్ని ఈ వారం ఏకిపారేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 మరో వీకెండ్ వేడి మొదలైంది. అక్కినేని నాగార్జున గారు కలర్ఫుల్గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఈ వారం జరిగిన రచ్చ కోసం డిస్కషన్ మొదలుపెట్టారు. ఇక నిఖిల్ విషయంలో నామినేషన్ ప్రక్రియలో జరిగిన విధానం కోసం నాగార్జున గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హౌస్లోకి వచ్చి నిన్ను టార్గెట్ చేసినట్టు నామినేట్ చేశారు, మరి నీకెలా అనిపించింది అంటూ నిఖిల్ని ప్రశ్నించారట. మిగతా కంటెస్టెంట్స్తో పోలి స్తే నువ్వు ఎక్కువగా కంటెస్టెంట్స్ లో టార్గెట్ అయ్యావని అర్థమైందా అంటూ ప్రశ్నించేసరికి నిఖిల్ లేచి, అవును సార్, నాకు వారమంతా అదే బాధగా ఉంది అనేసరికి, మరి అంత బాధగా అనిపించినప్పుడు సోనియా ఆ మాట్లాడిన మాటలకు నువ్వు సోనియాకు రివర్స్ గేర్ వేయాలి, కానీ మళ్ళీ సోనియా వెళ్తుంటే తనను ఎందుకు హక్ చేసుకున్నావు అంటూ ప్రశ్నించాడట నాగార్జున గారు. అయితే నువ్వు ఒక్కసారిగా హక్ చేసుకునేసరికి మళ్ళీ అమ్మాయిల విషయంలో నువ్వు యథాప్రకారం ఉండే విధానం అలానే ఉంటుందని జనాలకు అనిపించదా నిఖిల్ అంటూ ప్రశ్నించారు. లోపలికి వచ్చి సోనియా నువ్వు ఒక మోసగాడివి అని చెప్పింది, అలానే అమ్మాయిల్ని వాడుకుంటావు అనింది. మరి ఆ మాటలన్నీ నిజమేనా, ఎలా అనుకుంటున్నావు నువ్వు తనను హక్ చేసుకోవాలని, అది తప్పు కదా అంటూ క్లారిటీ ఇచ్చారట నాగార్జున గారు నిఖిల్కి. మరి దీనిపై అభిప్రాయం కామెంట్లో